ಕ್ಲಾಂಬರಾಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂಕಾಸಂ ನವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವವಿಜ್ಞೋ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಕಿ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ. ఈ వీడియోలో కుంభ నక్షత్రం ఒకటో పాదంలో పుట్టినటువంటి వారికి 2020 సంవత్సరంలో ఈ రత్నాన్ని ధరిస్తే వారు అదృష్టవంతులు అవుతారు అనే అంశంపై ఈరోజు మనం సవివరంగా చర్చించుకుందాం. మరి కుంభ నక్షత్రం అనగానే మనం గుర్తుకొచ్చేది ఏంటంటే ఈ కుంభ నక్షత్రం ఎవరిదండి? సాక్షాత్తు అభిమన్యుడే దీంట్లో జన్మించడం జరిగింది. మరి అభిమన్యుడు ఎవరండి? ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క అల్లుడు అభిమన్యుడు. తను యాక్చువల్గా దీని యొక్క కథ వేరే ఉందండి. అభిమన్యుడు ఒక రాక్షసుడు. తను ఒక పెట్టెలో బంధించబడితే సుభద్రాదేవి ఆ పెట్టెను తెరిస్తే ఆ యొక్క అభిమన్యుడు లోపలికి వెళ్ళి ఈ యొక్క జన్మించడం జరుగుతుంది. అంటే తనకు ఒక బాబు పుట్టడం జరుగుతుంది. అది అభిమన్యుడు. అంటే తనకు కూడా అలా రాసిపెట్టుందేమో. అభిమన్యుడికి తెలిసిన విద్యలు ఏంటంటే యుద్ధం చేసుకుంటే ముందుకెళ్తాడు కానీ వెనక్కి రావడం తెలియదు. సో అతను ఆ విధంగానే ఇబ్బంది పడ్డాడు. అంటే ఇక్కడ ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన అభిమన్యుడు లాగా జరుగుతుందని కాదు, అది జరుగుతుందని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే ఈ పుబ్బ నక్షత్రం ఒకటో పాదంలో పుట్టినటువంటి వారు ఫస్ట్ వాళ్ళ న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకొని 2020 సంవత్సరంలో ఒక రత్నాన్ని ధరించడం ద్వారా వీరికి మంచి ఫలితాలు వస్తాయండి. ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఏ రత్నాన్ని ధరించాలి, ఏ టైంలో ధరించాలి, మరి 8 సంవత్సరాలు మీ చేతిలో ఆ రత్నాలు ఉంచుకోవాలి అనే విషయం కూడా నేను సవివరంగా మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు కుంభ నక్షత్రంలో పుట్టినవాడు కెంపును ధారణ చేయాలి. అదేవిధంగా చూపు వెలుగు కనకపుశరాగాన్ని ఒరిజినల్ను ధరిస్తే ఈ రెండింటి పవర్ అనేది కూడా మీకు కలుగుతుంది. 2020 సంవత్సరంలో కూడా ఏకదాటిగా విజయాలు మీకు భరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు మీ పేరును సరి చేసుకోండి. నేను చెప్పినట్టు కుంభ నక్షత్రం ఒకటో పాదంలో పుట్టినటువంటి వారికి ఈ 2 రత్నాలు ధరించడం ద్వారా 2020 సంవత్సరం నుండి మీరికి మంచి భవిష్యత్తు అని కూడా ఉండబోతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.